हाय हेलो नमस्ते वेलकम टू इंदूस क्रिएटिव टॉक्स वीडियो लो मरिकोन्नि जीवित सत्यालनु तेलुसुकुंदाम ना चैनल गनुक मीरु सब्सक्राइब चेयकपोते प्लीज सब्सक्राइब चेसुकोगलरु उन्नवाडु चच्चिपोयाडनी విగ్రహం పెట్టి మాల వేయటం కన్నా కూడా లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం మిన్న. జీవితంలో అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీకు తోడురాడని తెలుసుకో. జీవితంలో నటించేవాడు జీవితాంతం నిలవలేడని తెలుసుకో. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా కూడా నిలవదని తెలుసుకో. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో. అసత్యం ఆకట్టుకున్నా గానీ సత్యాన్ని సమాధి చేయలేదని తెలుసుకో మిత్రమా. అవినీతి సులువైనా గానీ నిజాయితీయే విలువైనదని తెలుసుకో. పలకరింపులు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా మరుగున పడిపోతుంది. అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా గానీ మన అనుకున్న వాళ్ళ కోసం కొంత సమయాన్ని కేటాయించండి. తేనెలో వేప ఉన్నా కానీ తనలో ఉన్న చేదు గుణాన్ని కోల్పోదు. పాముకి ఎన్ని పాలు పోసినా దానిలో విషం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకుని అనునిత్యం గంగలో మునిగినా గుడి చుట్టూ తిరిగినా కానీ వారిలో ఉన్న మలినాలు తొలగిపోవు, చెడు గుణము మారిపోదు. అనుకూలంగా ఉంటే ప్రేమ, అందుబాటులో లేకుంటే బాధ. ప్రేమ అంటే పరిస్థితులను ప్రేమించగలగాలి. ఆనందంలో అండగా బాధల్లో బరువుగా భావించకూడదు. అర్థం చేసుకోవటంలోనే అసలైన ప్రేమ అనేది దాగి ఉంది. తేనె తీయగా ఉంటుందని తేనెటీగలతో కుట్టించుకోలేము కదా. ప్రేమగా మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ కూడా మంచివారు అని నమ్మి మోసపోకూడదు. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు. ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు. పళ్ళు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు. ప్రపంచంలో అందరూ కూడా వారి వారి స్వల్ప లాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు. ఆనందాన్ని స్టేటస్లో పెడుతున్నారు, బాధల్ని డీపీలో చూపిస్తున్నారు, పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. మొత్తానికి జీవితాన్ని ఇంటర్నెట్లో పెట్టి బ్రతికేస్తున్నారు. కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని వదులుకోకు మిత్రమా. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు శాశ్వతమా? భార్య అంటే భర్తలో సగభాగం అంటారు కదా. మరి భార్యను బాధ పెడితే తనకు తాను బాధించుకున్నట్లే కదా. మన దగ్గర ఉండదనే కదా రెండో అమ్మగా భార్య వచ్చింది. అర్థం చేసుకోండి. శ్రమించేవాడికే క్షమించే గుణముంటుంది. పెట్టేవాడికే మనల్ని తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పులేదు. ఆ క్షణం మౌనం కంటే గొప్పది లేదు. నష్టం లాభం పెద్దదైనా సరే తక్కువ రోజులు గుర్తుంటుంది. నష్టం చిన్నదైనా సరే ఎక్కువసార్లు గుర్తొస్తుంది. ఖర్చు డబ్బు ఖర్చు పెట్టి ఆనందాన్ని సంపాదిస్తావా, ఆనందాన్ని ఖర్చు పెట్టి డబ్బు సంపాదిస్తావా, నీ ఇష్టం.
ఆశిస్తావా శాసిస్తావా? నీ ఎదుటివాడిలా నువ్వు బ్రతకడం లౌక్యం. అది ఏదైనా ఆశించేవాడి లక్షణం. నీ లోపలవాడిలా నువ్వు బ్రతకడం స్థైర్యం. ఇది దేన్నైనా శాసించేవాడి యొక్క లక్షణం. దొరకదు అని తెలిసినా కానీ మనం దాన్నే ఇష్టపడతాం. ఎందుకంటే మనకు దొరికిన 100 వస్తువుల కన్నా కూడా దొరకని ఆ ఒక్కటి మన మనసును గెలుచుకుని ఉంటుంది. అది వస్తువైనా మనిషి అయినా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు తెలిసిన అందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ పక్కన రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీంతోపాటు పక్కన గంటని యాక్టివేట్ చేసుకుంటే 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నా. సైనింగ్ ఆఫ్ ఇందూస్ క్రియేటివ్ టాక్స్.